ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన శరీరాన్ని బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతా ఉన్నాం. మరి సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు, భూమి ఆకాశం ఉన్నంత వరకు మరి పొట్టి శ్రీరాములు ఈ ప్రపంచం మీద ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుందని ఆయన అమరజీవి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ మహనీయుని జాడల్లో అన్ని విధాలుగా ఈ తెలుగు జాతంతా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన 1901లో 1 మార్చి 16న జన్మించారు. ఆయన ఈ స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారికి సన్నిహితంగా ఉంటూ ఆ రోజు బ్రిటిష్ వారు తెలుగు వారిని చిన్న చూపుతో చూపుతుండ అందువల్ల ఆయన దాన్ని ఆంధ్ర రాష్ట్రము దీనికోసము ఆయన అమర నిరాహార దీక్ష చేసి ఆయన అమరులైనారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనకు తెలుగు రాష్ట్రము వచ్చిందని ఆయనకు ఆయన శిరస్మయంగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరము కలిసి చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది. సాధించాలని దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అనడానికి ఎంతోమంది మహనీయుల స్ఫూర్తి. వారిలో ఒకరు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉన్నారని మేము ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నాము. అలాగే ఆయన మద్రాసు రాష్ట్రంలో 1901 మార్చి 16వ తేదీన ఆయన జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా మద్రాసులోనే కొనసాగి వారి సతీమణి మరణించిన తర్వాత మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన మన్ననలను పొందినటువంటి వారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష దాదాపు 56 రోజుల పాటు చేసి చివరికి ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత అతను అమరజీవిగా మారి జయసింహ అనే బిరుదు కూడా ఆయన అంకితం చేసుకున్నారు. అటువంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పడిచినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నవనిర్మాణ దీక్షల పేరుతో మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేయాలని మరిచినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే అమరజీవి పొట్టి శ్రీరాములు కానీ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన చేస్తూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ పారదర్శకంగా ఈరోజు పరిపాలన చేస్తూ ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో చిరస్థాయిగా కూడా స్థానం సంపాదించుకొని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా ఈరోజు మాట్లాడుకునేలాగా మన జగనన్న పరిపాలన చేస్తున్నారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతపురంలో పార్టీ ఆఫీస్ దగ్గర అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఎంతో కృషి చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా చేశారు. మరి తర్వాత కొన్ని కారణాల వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది. మరి అప్పుడు కాంగ్రెస్ మద్దతుగా ఎలా అయితే తెలంగాణ విడగొట్టారో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా నష్టం జరిగింది. మరి ఆ తర్వాత కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోతుందేమో అని అనుకొని అన్ని ప్రాంతాలు బాగుండాలి అని 3 క్యాపిటల్స్ 3 రాజధానులు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో అది మంచి ఉద్దేశంతో ఆయన 3 క్యాపిటల్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. మరి అటు వైజాగ్ అయితేనేమి, మధ్యలో అమరావతి అయితేనేమి, ఇటు కర్నూలు అయితేనేమి, 3 ప్రాంతాలు కూడా ఎంతో డెవలప్ అవ్వాలని 3 క్యాపిటల్స్ అనుకుంటున్నారు. మరి వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన దూరదృష్టితో ఆలోచించి ప్రజలందరూ కూడా బాగుండాలి అని ఆలోచిస్తున్నారు. మరి ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ప్రాణత్యాగాలు చేశారో అది ఇప్పుడు అంతంత మాత్రంగానే అంటే అర్థం లేకుండా కూడా పోయింది. మరి కొంతమంది అప్పట్లో చంద్రబాబు నాయుడు అయితేనేమి, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, అందుకే
తెలంగాణని విడగొట్టినందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా పోయింది। దానికి టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు సహకరించారు కాబట్టి టీడీపీ కూడా అధికారంలోకి రాకుండా పోయింది। మరి ఇప్పుడు మన జగన్ మోహన్ రెడ్డి గారి ఉద్దేశం బలంగా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలు త్రీ క్యాపిటల్స్ రావాలని కోరుకుంటున్నారు।